నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలను వృధా పోనివ్వబోమన్న ప్రధాని ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని మహారాష్ట్ర పర్యటనలో మోదీ పునరుద్ఘాటన. భారత్ను అస్థిరపరిచేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ప్రధాని వ్యాఖ్య. ప్రతీకార చర్యలు తప్పవని మోదీ హెచ్చరిక. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ. పాక్ దుశ్చర్యలకు కళ్లెం వేసేందుకు విపక్షాలతో విస్తృత చర్చ. రాష్ట కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు. ఈ నెల 19న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. అగ్రరాజ్యం అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్. అమెరికా అధినేత చర్యలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన విపక్షాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్టలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా యవత్మల్లోని పంద్కవాడాలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. పుల్వామా ఉగ్రదాడిపై ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని ఉగ్రవాద చర్యలను సహించబోయేది లేదని స్పష్టం చేశారు. పుల్వామా ఘటనతో పాక్పై యావత్ దేశం ఆగ్రహంగా ఉందని, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి తీరుతామని హెచ్చరించారు. అమరులైన వీర జవాన్ల ప్రాణ త్యాగాలు వృధా కానివ్వబోమని, ప్రతిదాడి తప్పదని అన్నారు. ఉనికి పీడా మే భలీ భాతి అనుభవ కర్ సక్తా హం సభీ కీ సంవేదనాయే ఉనకే సాథ హై. ఇన్ షహీదో కా బలిదాన్ వ్యర్థ నహీ జాయేగా. ఆతంకీ సంగఠనో నే, ఆతంకే సర్పరస్తో నే జో గునా కియా హై, వో చాహే జితనా ఛిప్నే కీ కోషిష్ కరే, ఉనే సజా జరూర్ దీ జాయేగీ. ఔర్ ఇస్లియే ఇక భారత భద్రతా బలగాల వెంట యావత్ దేశం అండగా ఉంటుందని, వారిపై విశ్వాసం ఉందని అన్న ప్రధాని ముష్కరుల పీచమనిచేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని స్పష్టం చేశారు. అస్తిత్వమే ఆయా జిస్కే యహా ఆతంకవాద్ కో పనా దీ జాతీ హై, జో ఆజ్ దివాలియా హోనే కీ కగార్ పర్ ఖడా హై, వో ఆతంక కా దూసరా నామ్ బన్ చుకా హై. మే దేశ్ కో ఫిర్ భరోసా దిలాతా హూం, ధైర్య రఖ్ లే, అప్నే జవానో పర్ భరోసా రఖియే. పుల్వామా ఉగ్రదాడి ఘటనతో యావత్ దేశం భగ్గుమన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో పార్లమెంటులోని లైబ్రరీ హాల్లో అఖిలపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, కాంగ్రెస్ నేత వేణుగోపాల్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా, ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాస్వాన్, సిపిఐ నేతలు హాజరు కాగా టీఆర్ఎస్ తరపున ఎంపీ జితేందర్ రెడ్డి, టీడీపీ తరపున ఎంపీ రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్షం విస్తృత చర్చలు జరిపింది. ఈ సందర్భంగా దాడి ఘటనపై సీఆర్పీఎఫ్ కేంద్ర హోంశాఖకు నివేదికను సమర్పించింది. పుల్వామా ఘటనను ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతునిస్తామని ఈ సందర్భంగా అఖిలపక్షం ప్రకటించింది.
ఉగ్రవాదంపై పోరులో అంతా కలిసికట్టుగానే ఉన్నామన్న సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుల్వామా ఘటనలో అసువులు బాచిన అమరవీరుల కుటుంబాల్లో ఆవేదనకు అంతులేకుండా పోయింది. నిర్జీవంగా మారిన తమ వారిని చూసి కుటుంబ సభ్యులు గుండెల విసేలు ఆరోధిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్ల మృతదేహాలను స్వస్థలాలకు పంపిస్తున్నారు. తమ ప్రియ సైనికులను చూసేందుకు స్వగ్రామంలో ప్రజలు పోటెత్తుతున్నారు. సైనిక వాహనం నుంచి ఇంటికి, అక్కడి నుంచి ఖననం చేసే చోటుకు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ జెండా రెపరెపలు, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో మారుమోగిపోతున్నాయి. ప్రియతమ జవాన్ను కోల్పోయామనే బాధ అందరిలోనూ కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని చాండోలి, కర్ణాటకలోని మౌండ్య, డెహ్రడూన్, జైపూర్ ఇలా అమరవీరులకు అంతిమ సంస్కారాలు జరిగే అన్ని చోట్ల ఒక భావోద్వేగ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్లో భారత రాయబారి అజయ్ బిసారియా ఢిల్లీకి చేరుకున్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత ప్రభుత్వం అత్యవసర చర్చల కోసం అజయ్ బిసారియాను భారత్కు రావాల్సిందిగా ఆదేశించింది. అజయ్ బిసారియా ఇక్కడి సీనియర్ నేతలతోనూ, కేంద్ర నాయకత్వంతోనూ చర్చలు జరుపుతారు. ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని పాకిస్తాన్ను భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఈ ఘటనపై భారత్లోని పాకిస్తాన్ రాయబారి సోహలీ మహమ్మద్ను పిలిపించి కేంద్రం తన నిరసన వ్యక్తం చేసింది. పాక్ భూభాగంపై నుంచి ఆపరేట్ అవుతున్న ఉగ్రమూకలేవీ భారత్లోకి రాకుండా చూసుకోవాలని సోహలీని హెచ్చరించింది. పుల్వామా దాడి నేపథ్యంలో భారత్ చేపట్టే ఆత్మరక్షణ చర్యలకు పూర్తి మద్దతునిస్తామని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన కారు బాంబు దాడిని ఆ దేశం ఖండించింది. భారతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో అమెరికా భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ మాట్లాడారు. ఆ ఇద్దరు అధికారులు పుల్వామా దాడి గురించి చర్చించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎన్ఎస్ఏ అధికారి బోల్టన్ ఉగ్రవాదంపై పోరాటంలో పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు భారత్కు హామీ ఇచ్చారు. రెండుసార్లు అజిత్ దోవల్తో ఈ విషయంపై ఫోన్లో మాట్లాడినట్లు బోల్టన్ తెలిపారు. పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రమూకలను కట్టడి చేయాలని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదులకు పాక్ సురక్షిత ప్రాంతంగా మారిందని, ఆ విధానాన్ని పాక్ విడిచిపెట్టాలని ఆయన అన్నారు. పాకిస్తాన్తో ఈ అంశంపై చర్చించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఉగ్రవాదులకు అండగా నిలవరాదు అని పాక్ చెప్పినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడ్డంపై సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కశ్మీర్లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న రాష్ట మంత్రివర్గాన్ని విస్తరించాలని టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సమావేశమైన సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈ నెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఆ రోజు ఉదయం 11:30 కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా మంత్రివర్గ విస్తరణలో 10 మందిని చేర్చుకునే అవకాశం ఉందని సమాచారం. మంత్రివర్గ విస్తరణలో పాతవారితో పాటు కొత్త వారికి కూడా సమాన అవకాశాలుంటాయని పార్టీ వర్గాల కథనం.
రాష్టంలో మండల జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనున్న దరిమిళ అవి ముగియగానే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే మే నెలాఖరులోగా మండల జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ ముగించేలా రాష్ట ప్రభుత్వానికి ఎస్సీసీ ప్రతిపాదనలు సమర్పించింది. వచ్చే జూలై 3-4 తేదీల్లో ప్రస్తుత ఎంపీపీ జడ్పీపీల కాలపరిమితి ముగియనుండటంతో ఆ వెంటనే కొత్త ఎంపీపీలు జడ్పీపీలు ఏర్పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. స్పెయిన్, మొరాకో, బల్గేరియా దేశాల్లో 4 రోజుల పాటు సుష్మా స్వరాజ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయా దేశాల ప్రతినిధులతో ఆమె భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా సుష్మా స్వరాజ్ పర్యటన కొనసాగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ బికనేర్ భూ కుంభకోణంలోని కంపెనీకి సంబంధించిన 4.62 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. బికనేర్లో జరిగిన భూ లావాదేవీల్లో వాద్రా ఫోర్జరీకి పాల్పడ్డారంటూ అప్పటి ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ కేసులు నమోదు చేయగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. గత వారం రోజులుగా విచారణ చేసిన ఈడీ తాజాగా ఆస్తులను జప్తు చేసింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండానే నిధులు పొందేందుకు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో అధ్యకుడు తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. ఈ మేరకు ట్రంప్ ప్రకటన చేస్తూ అక్రమ వలసల్ని తమ దేశంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. కాగా ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని విపక్ష డెమోక్రటిక్ సభ్యులు యోచిస్తున్నారు. మిలిటరీ డ్రగ్ వ్యతిరేక కార్యక్రమాల నిధుల్ని గోడ నిర్మాణానికి మళ్లించే అవకాశాలు ఉన్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు ట్రంప్ కోరినన్ని నిధులిచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో తాజా పరిస్థితి తలెత్తింది. మరో షట్డౌన్ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చేకు బిల్లులకు అనుకూలంగా డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఓటేసిన మరుసటి రోజే ట్రంప్ అత్యవసర పరిస్థితి ప్రకటించడం గమనార్హం. అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇల్లినాయిస్లోని ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కాల్చిన జరుపులో 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పశ్చిమ షికాగోకు 65 కిలోమీటర్ల దూరంలోని అరోరా ప్రాంతంలో పైపులకు సంబంధించిన వాల్వులు తయారు చేసే పరిశ్రమలో ఈ దారుణం చోటు చేసుకుంది. అదే కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్ అనే వ్యక్తి ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. ఈరోజు మహిళల సింగిల్స్ ఫైనల్స్లో భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ టైటిల్ సమరానికి సై అంటున్నారు. గత ఏడాది కూడా వీళ్ళిద్దరే ఫైనల్లో తలపడగా సైనా విజేతగా నిలిచారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలను వృధా పోనివ్వబోమన్న ప్రధాని, ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని మహారాష్ట పర్యటనలో మోదీ పునరుద్ఘాటన. భారత్ను అస్థిరపరిచేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ప్రధాని వ్యాఖ్య, ప్రతీకార చర్యలు తప్పవని మోదీ హెచ్చరిక. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ, పాక్ దుశ్చర్యలకు కళ్లెం వేసేందుకు విపక్షాలతో విస్తృత చర్చ. రాష్ట కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు, ఈ నెల 19 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు. అగ్రరాజ్యం అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్, అమెరికా అధినేత చర్యలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన విపక్షాలు.